మూడు ముక్కల ఆట అవునా కాదా? ఏం తమ్ముళ్ళు బాధ ఇది మీకు అందరికీ, తెలుగు జాతికి బాధ వేయాల. ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళకి కాదు, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రంలో ఉన్నా, ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన అవసరం, సిగ్గుపడాల్సిన అవసరం. ఇలాంటి పనికి మాలని నిర్ణయాలు ఈరోజు నాకు ఒకసారి అనిపిస్తుంది. ఏడేళ్లకు మునుపు ఇదే రోజున పట్టసీమ జాతికి అంకితం చేశాను తమ్ముళ్ళు, 29 మార్చి రోజునే. ఆ రోజు ఎందుకు అనిపించింది నాకు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున దేశంలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం, కృష్ణా గోదావరి రెండు నదుల అనుసంధానం జరిగింది. దాన్ని జాతికి అంకితం చేయాలని 7 సంవత్సరాల కంటే ముందు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించాం. అది ఈరోజు కృష్ణా డెల్టాలో కానీ, కృష్ణా నదిలో కానీ అందరి రైతులకి నీళ్ళిచ్చే కల్పతరువుగా తయారైంది. దాకా నీళ్లు వాడుకున్న తర్వాత రాయలసీమకు నీళ్లు ఇచ్చుకునే అవకాశం వచ్చింది. ఈరోజు నీరు అనేది చాలా ముఖ్యం తెలుగు రాష్ట్రాలకి. గోదావరి, కృష్ణా రెండు నదులు ఉండడం మన అదృష్టం. ఈ రెండు నదులు సకాలంగా సద్వినియోగం చేసుకోగలిగితే రెండు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చే అవకాశం ఉంటుంది. సస్యశ్యామలంగా తెలుగు నేల ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. అలాంటి దాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో విభజన వల్ల కంటే జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి వల్ల ఎక్కువ నష్టం జరిగింది. మామూలు నష్టం కాదు, తిరిగి 30 ఏళ్ల అభివృద్ధి ఎనిక్కెళ్ళిపోయింది. బాధ, ఆవేదన కలుగుతుంది. కానీ ఓసారి ఏమి చేసినా కేసుల మీద కేసులు తమ్ముళ్ళు, అదే పని. వాళ్ళు చేసింది ఒకటే పని చేశారు, గన్ కల్చర్. ఒకప్పుడు తుపాక్ కల్చర్ అంతా కూడా బీహార్లో వినేవాళ్ళం, బీహార్లో ఉందని. నిన్న పులి వెందల్లో జగన్మోహన్ రెడ్డి కోటలో గన్ కల్చర్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని ఇక్కడ అడుగుతున్నా. మొన్న గొడ్డలి, ఇప్పుడు గన్ను, మూడోది గంజాయి. నేను ఎక్కువ చెప్తే మీరు కూడా గంజాయికి అలవాటైపోతారని నా భయం. చైతన్యం ఎక్కువ అయిపోయి కష్టం వస్తే మీరు కూడా ఎక్కడన్నా కష్టాన్ని మర్చిపోదామని. గంజాయికి అలవాటు పడిపోతే చాలా కష్టాలు వస్తాయి తమ్ముళ్ళు. అలవాటు పడితే మళ్ళా జాతి నిర్వీర్యమే. అలాంటివి కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో తిరుగుబాటు